ప్రపంచానికి భగవంతుని ఇచ్చిన ఒక గొప్ప వరం ఆయన నాకు ఆయనకి 46 ఏళ్ల అనుబంధం నేను మొట్టమొదటిసారి ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ గా వెళ్ళినప్పుడు 1974 టీ చలపత్రవారు పరిచయం చేస్తే ఆ పాట ఆయనే పాడారు అక్కడి నుంచి 1 ఇయర్ అయిన తర్వాత ఆయన ఆర్కెస్ట్రా లో పర్మనెంట్ మెంబర్ గా 11 ఏళ్లు వర్క్ చేయడం తర్వాత నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత 99% నా పాటలన్నీ ఆయన పాడటం ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత ఆయన పనిచేసిన ప్రతి సినిమాకి నేను కీబోర్డ్ ప్లేయర్గా పనిచేయడం తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ 3 తరాల అనుబంధం అది అటువంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవటం అనేది అది 2020లో మనం చేసుకున్న దురదృష్టం కరోనా బారిన పడి ఆయన అర్ధాంతరంగా వెళ్ళిపోవటం అనేది ఇది మనం జీవితాంతం జీర్ణించుకోలేనటువంటి ఒక విషయం అది సో ఆయన ఎక్కడికి వెళ్ళలేదు ఇంతకుముందు భౌతికంగా కనిపించేవారు ఇప్పుడు మన మనస్సు లోపలే ఉంటాడు ఆయన మాట పాట ఉన్నంతకాలం ఆయన మనతోనే ఉంటారు అటువంటి మహానుభావుడికి ఏదో ఒక గుర్తు చేసుకుంటూ అంటే ఎవరు మర్చిపోలేదు అయినా కూడా మా వంతుగా ఏదైనా ప్రోగ్రామ్ చేయాలని నేను సంకల్పించినప్పుడు మొట్టమొదటిసారి నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది శ్రీ కలపటపు శ్రీ లక్ష్మీప్రసాద్ గారు ఆయన శుభోదయం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ నేను వాళ్ళ కంపెనీకి నేను బ్రాండ్ అంబాసిడర్ గత 4 సంవత్సరాలుగా ఏమంటే ఇలా హృదయాంజలిని పేరు పెట్టుకున్నాం ఇది నేను అందరినీ సింగర్స్ని అడిగితే వాళ్ళు అందరూ మనస్ఫూర్తిగా వచ్చి పాడతాం అన్నారు ఒక్కొక్కళ్ళు ఒక పాట లేకపోతే 2 పాటలు పాడతారు కనీసం 60 మంది సింగర్స్ వస్తారు ఈ ప్రోగ్రామ్కి ఇది హైదరాబాద్ చరిత్రలో చెప్పుకోదగ్గ ప్రోగ్రామ్స్లో ఇది ఒక ప్రోగ్రామ్ కాకపోతే దీంట్లో ఏంటంటే బాలుగారు లేకుండా జరుగుతామే అది మా అందరికీ రకపక్కన ఇది ఎలా చెప్పాలంటే ఒక బాధతో సంతోషంతో కూడి చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఇది ఇది సత్యసాయి నిగమాగమంలో 27వ తారీఖున మధ్యాహ్నం 3:45 నుంచి రాత్రి 11 వరకు ఈ ప్రోగ్రాం వెళ్తుంది ఇది లైవ్ ఇవ్వడానికి అండ్ మాకు మీడియా పార్ట్నర్గా సహకరించిన TV9 యాజమాన్యం వారికి పేరు పేరున వారందరికీ ధన్యవాదాలు అలాగే శ్రేయస్ మీడియా మాతో వెన్నంటి ఉండి మేము కూడా మీతో పాటు ఉన్నాం అంటూ ఈ ప్రోగ్రాం మొదటి నుంచి చివరి వరకు శ్రేయస్ మీడియా కూడా మాతో వెన్నంటి ఉంటుంది అంతేకాకుండా మనందరం అంటే ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రెస్ మీడియా మనందరం కలిసి బాలసుబ్రహ్మణ్యం గారికి ఇచ్చే ఘన నివాళి పేరే హృదయాంజలి మీకు మీ అందరు కూడా ఎంతో అనుబంధం బాలుగారితో అది మాటలో చెప్పలేనిది కాదు అందరికీ తెలుసు అది సో ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా మా లక్ష్మీప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే మా ప్రెస్ శుభోదయం సంబంధించిందో చూసుకునే భాస్కర్ గారు ఆయనకి మా తదితర మిత్రులకి TV9 రజనీకాంత్ గారికి ప్రేమ గారికి మా రవిచంద్ర గారికి అలాగే శ్రేయస్ మీడియా తరఫున వారి యాజమాన్యం వారికి తదితర మిత్రులందరికీ ఇంత మంచి ప్లేస్లో ఫిల్మ్కి సంబంధించిన ఫిల్మ్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి మనసా వాచ కర్మణ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను గారు ఒక సూర్యుడు సూర్యాస్తమయం అయిపోయింది ఒక చంద్రుడు వచ్చారు ఆయనే శ్రీపతి పండిత ఆరాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు చంద్ర అస్తమయం కూడా అయిపోయింది సో సూర్యచంద్రులు లేనటువంటి ఒక ఈ పాడేటటువంటి మా సంగీత లోకం అది జీవితాంతం అందరి మనసుల్ని బాధ పెట్టి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు అయినా కూడా వాళ్ళ మార్గం వాళ్ళు నడిపించిన ఒక మంచి మార్గంలో నడవాలి అందరూ ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం గారు పెద్ద చిన్న అందరితో ఒకే రకంగా మాట్లాడేవాళ్ళు అంతేకాకుండా మా చిన్నాన్నగారు మాధవపేట సత్యం గారితో కొన్ని మంచి మంచి పాటలు పాడారు మా అన్నయ్య మాధవపేట రమేష్తో ఎన్నో మంచి పాటలు పాడారు ఆయన అంతేకాకుండా నవరసాలు ఘంటసాల గారికి బాలుగారికి ఉన్న సామ్యపేత ఏంటంటే నవరసాలకి సంబంధించిన ఏ పాటైనా సరే
अद्भुत घनसाल गारु पाड़ारु मल्ली बालसुब्रमण्य गारु अलागे पाड़ारु वीळ्ळिद्दरू नेनु अनुकोवडं दे आर् हैपनिंग्स ఒక మాయా బజార్ ఒక శంకరాభరణం ఒక ఘంటసాల్ గారు ఒక బాలసుబ్రహ్మణ్యం గారు ఒక సావిత్రి గారు ఎస్వి రంగారావు గారు వీళ్ళందరూ హ్యాపెనింగ్స్ మాట మాటికి ఇటువంటి వ్యక్తులు 100% రారు దాంట్లో రారు అటువంటి వాళ్ళలో బాలసుబ్రహ్మణ్యం గారు మా ఈ సినిమా ప్రపంచం అంటే మా సంగీత లోకంలో చెప్పుకోదగ్గ ఒక ఆణిముత్యం 45,000 పాటలు పాడటం అనేది నేను అనుకోవడం ఇంకా 100 ఏళ్ళైనా కూడా అంత ఈజీ కాదు పాటం ఒక ఎత్తు అంత పాట పాడినా కూడా అన్ని పాటలు పాడినా పైగా ఎన్నో లాంగ్వేజెస్లో పాటలు పాడినా డౌన్ టు ఎర్త్ అన్న దానికి నిర్వచనం బాలసుబ్రహ్మణ్యం గారు అటువంటి ఆయన్ని స్మరించుకుంటూ మా అందరి హృదయాలతో మేమే కాదు ఇది నా ఇది విత్తనం మాత్రం నాదే దీని మహావృషం చేసినటువంటి మంచి సింగర్స్ అందరికీ అద్భుతమైన మ్యూజిషియన్స్ మెడ్రాస్ నుంచి కూడా సాక్స్ రాజా ట్రంపెట్ థామస్ దగ్గర నుంచి మా పాడుతాతీగా సురాభిషేకంలో ఉన్న హేమహేమలటువంటి మ్యూజిషియన్స్తో మంచి సౌండ్ సిస్టంతో చేసేటువంటి ఒక గొప్ప ప్రోగ్రాం ఇది ఇంత మంచి ప్రోగ్రాం చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన మా శుభోదయం చైర్మన్ లక్ష్మీప్రసాద్ గారికి తదితర మిత్రులందరికీ టీవీ 9 యజమాన్య వారికి శ్రేయస్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి దీంట్లో పాల్గొన్న మా సౌండ్ సిస్టమ్ ముఖ్యంగా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులు 1 ఇయర్ వరకు బయటికి రాలేరు వాళ్ళకి ఆ బాధ ఇంకా అప్పుడే తీరేది కాదు అయినా కూడా ఎస్పి శైలజ్ గారు బాలసుబ్రహ్మణ్యం గారి తనయుడు ఎస్పి బి చరణ్ వారి అమ్మాయి శ్రీమతి పల్లవి అలాగే ప్రఖ్యాత నేపథ్య గాయని మణి శ్రీమతి చిత్ర గారు అలాగే శ్రీమతి పి సుశీల్ గారు ఇటువంటి మహానుభావులందరూ అలాగే కె విశ్వనాథ్ గారు అద్భుతమైన డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు కజిన్ బ్రదర్ అయినా అలాగే ఇంకో కజిన్ బ్రదరు చంద్రమోహన్ గారు హీరో వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ సందేశాలని వీడియో రూపంలో పంపించడం జరిగింది అది ప్రోగ్రాంలో మా లైవ్లో అది ప్రసారం చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు బాలసుబ్రహ్మణ్యం గారి మీద ఆయన సంబంధించిన ఒక ఏవి బాగా తయారు చేయాలి దీనికి ఎవరు రాయాలి అంటే నాకు స్మరణలో వచ్చింది ఒకే ఒక వ్యక్తి ఆయన ప్రఖ్యాత నటుడు రచయిత శ్రీ తనికెళ్ళ భరణి గారు ఆయన పెద్ద మనసుతో అద్భుతమైన వాక్యాలు రాశారు దాన్ని మరో మంచి మిత్రుడు సీనియర్ ఆర్టిస్ట్ అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ హీరో సాయి కుమార్ గారు తన వాయిస్ ఓవర్తో ఆ ఏవిని సమర్పిస్తాం వీళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను దివంగత నేపథ్య గాయకులు మ్యూజిక్ డైరెక్టర్ స్టూడియో ఓనర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్నీ ఆల్ ఇన్ వన్ పద్మ విభూషణ్ డాక్టర్ పండితారాచల బాలసుబ్రహ్మణ్యం గారికి నివాళిగా చేస్తున్న ఒక కార్యక్రమం పేరే హృదయాంజలి దీంట్లో 60 మందికి పైగా సింగర్సు 20 మందికి పైగా అద్భుతమైన మ్యూజిషియన్స్ అందరం కలిసి నా ఆధ్వర్యంలో చేసే ఈ ప్రోగ్రాం మనందరి బాలసుబ్రహ్మణ్యం గారికి నివాళిగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇది 27వ తారీఖు ఫిబ్రవరి 27వ తారీఖు మధ్యాహ్నం 3:45 నుంచి రాత్రి 11 వరకు 7 గంటలు ఎందుకంటే సరిగమ్మ పదని 7 అక్షరాలు కాబట్టి 7 గంటల సేపు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇంత మంచి ప్రోగ్రాంకి మా సూత్రధారి అయినటువంటి మా కలపడపు శ్రీ లక్ష్మీప్రసాద్ గారు శుభోదయం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆయన పూర్తి సహకారం అందజేయటం మాతో పాటు మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని ముందుకొచ్చిన టీవీ 9 యాజమాన్యం వారికి శ్రేయస్ మీడియా వారికి మీ అందరికీ పత్రికా ప్రతినిధులకి ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మీ అందరికీ ఇది మనందరం కలిసి చేసే ఒక ఘనమైన నివాళి బాలసుబ్రహ్మణ్యం గారికి ఇచ్చే మనందరం కలిసి చేసే ఒక ఘనమైన నివాళిగా నేను
తలుస్తున్నాను. ఇంత మీ అందరి కోఆపరేషన్కి మీ అందరి యొక్క సహాయ సహకారాలకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇక్కడికి వచ్చేసి ప్రతి పార్టీకేయులకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం తలపెట్టామంటే అది సక్సెస్ అవ్వాలి అంటే ఈరోజు అది పబ్లిక్లోకి వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చేసేటువంటి కార్యక్రమం చాలా మహోన్నతమైనటువంటిది. అలాగే సంగీత ప్రపంచానికి ఎనలేని సేవ చేసినటువంటి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి నివాళిగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమం మా ద్వారా జరగటం, అంటే శుభోదయం గ్రూప్ ద్వారా మా యొక్క పార్ట్, అంటే ఒక చిన్న చెయ్యి, ఇది మేము పెద్దగా మనం ఏది చేసినట్టు కాదు. ఎందుకంటే ఒక చిన్న నివాళిలో మేము కూడా భాగస్థులైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ కరోనా టైంలో బాలసుబ్రహ్మణ్యం గారు లేకపోవటం, వారు అప్పటికి వెళ్ళలేని వాళ్ళు అందరూ కూడా సింగర్స్ కానీ చాలామంది వారికి దగ్గరికి వెళ్ళి నివాళి అర్పించలేనటువంటి పరిస్థితి వచ్చింది ఆ రోజులో. కానీ అప్పుడు చేయలేకపోయినా కూడా ఈరోజు ఒక పాట ద్వారా నివాళి అర్పించడానికి ఒక అమూల్యమైనటువంటి అవకాశాన్ని మా బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి మాధవే సురేష్ గారు ప్లాన్ చేయటం, ఇలా చేయటం ద్వారా పాట ద్వారానే ఆయన నివాళి, ఇంకా వేరే నివాళి అనేది ఈ యొక్క సంగీత ప్రపంచంలో దాన్నే అత్యుత్తమంగా భావిస్తాం మనం. సో ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయడానికి సహకరించినటువంటి మొదట ఆలోచన చేసినటువంటి శ్రీ మాధపెద్ద సురేష్ చంద్ర గారికి శుభోదయం గ్రూప్ తరఫున నమస్కారాలు. ఎందుకంటే ఈ కార్యక్రమం ఈ యొక్క సంగీత ప్రపంచంలో ఇప్పుడు ఘంటసాల గారు కానీ బాలసుబ్రహ్మణ్యం గారు కానీ వీరు మన ప్రపంచానికి ఎలా అంటే ఒక సూర్యచంద్రులు లాంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా అంటే ఎన్ని పాటలు పాడారు అంటే మనం లెక్క వేస్తుంటాం 30,000, 40,000, 50,000 అని. కానీ ఈ పాటలన్నీ కూడా ఈ యొక్క సంగీత ప్రజలందరూ కూడా, అంటే చాలామంది ఎవరైతే ఈ యొక్క పాటలు వింటూ ఉంటారో చాలా రిలాక్సేషన్ అనమాట. అంటే మ్యూజిక్ ద్వారా థెరపీ, ఒక థెరపీ లాగా భావిస్తుంటాం మనం. కానీ అంతమందికి వాళ్ళు ఒక హ్యాపీనెస్ ఇచ్చి వాళ్ళు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు, అంటే జస్ట్ అలా డిజపేర్ అయిపోయారు. కానీ అంటే మా అందరికీ బాధ ఉన్నా కూడా ఆ బాధని ఒక పాట ద్వారా మనం చేసేటువంటి కార్యక్రమంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క హృదయాంజలి కార్యక్రమానికి చాలామంది సింగర్స్ వస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 60 మంది సింగర్లు చాలా వాలంటరీగా వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఒక ఆపర్చునిటీ రావడంతో వాళ్ళందరూ కూడా ఆ రోజు వచ్చి వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్సు ఒక్కొక్కళ్ళు ఒక పాట రెండు పాటల ద్వారా బాలు గారికి నివాళులు అర్పించి సక్సెస్ఫుల్గా, ఎందుకంటే ఆల్మోస్ట్ 3:45 స్టార్ట్ చేస్తున్నాం ప్రోగ్రామ్ సత్యసాయి నిగమాగమంలో. ఎందుకుని అలా మొదలు పెడుతున్నాం అంటే మనకి అంటే మా పరంగా ఏంటంటే కొన్ని అదర్ కంట్రీస్లో ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్స్తో మాకు అసోసియేషన్ ఉంటుంది, జరిగింది. న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ ఉంది, వాళ్ళకి ఆల్మోస్ట్ మనకి 3:30-4 స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఆల్మోస్ట్ 10:30 అవుతుంది టైం, అంటే నైట్ మనం లైవ్ ఇచ్చినా కూడా చూడటానికి కూడా. సో అందులో దృష్టిలో పెట్టుకుని ఏం చేసామంటే 3:45 స్టార్ట్ చేస్తున్నాం, నైట్ 11 వరకు కూడా ఆ 7 గంటల పాటు కంటిన్యూస్గా ఈ ప్రోగ్రాం జరగటం. అదే అందులో యాదృచ్ఛికంగా ఈ ప్రోగ్రాం అనుకోవటం, అలాగే ఈ రోజున అంటే ఫిబ్రవరి 23 మా సంస్థకు సంబంధించిన ఆవిర్భావ దినోత్సవం అవటం, ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీకెండ్గా భావించి 27th సాటర్డే అయితే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే అందరికీ కన్వీనియంట్ టైం ఉంటుంది సింగర్స్ రావడానికి, పాడటానికి, వినటానికి, ప్రోగ్రాంలో యాక్టివ్ పార్టిసిపేట్ చేయడానికి సాటర్డే అయితే కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి ఆ రోజు సాయంత్రం మంచి ప్లేస్లో అంటే సత్యసాయి నిగమాగమంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరూ కూడా ఆ రోజు వచ్చి మీరు కూడా ఈరోజు ఎట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రమోట్ చేయడానికి మనందరూ మీరు వచ్చారో చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికి కూడా. అలాగే ఆ రోజు కూడా ఆ కార్యక్రమాన్ని కూడా ఇచ్చేసి బాలు గారి యొక్క కీర్తిని దశ దిశలా మనం వ్యాపింపజేయడానికి మనందరం కూడా, అంటే అందరూ ఇది ఒకళ్ళు ఎక్కువ తక్కువ అని కాదు, ఎందుకంటే వారి విషయాన్ని 10 మందిలో తీసుకెళ్ళటమే ఇక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమం కాబట్టి మీ అందరికీ మరొకమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ రోజు జరగబోయే కార్యక్రమానికి ప్రత్యేకంగా మనకి కార్యక్రమంలో భాగస్థులైనటువంటి TV9 వారికి, ఎందుకంటే ఆ రోజు TV9 యూట్యూబ్ ఛానల్ ద్వారా, అలాగే మాది శుభోదయం యూట్యూబ్ ఛానల్ ద్వారా, అలాగే శ్రేయస్ మీడియా యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా ఇందులో భాగస్వాములై ఉన్నటువంటి